పద్నాలుగు రోజుల పాటు పాతుకుపోయిన నాయకుల మీద పోరాటం చేసిన యువత ఇది, పోరాటం చేసిన గడ్డ ఇది. ఇంత వర్షంలో కూడా ప్రేమగా పసిపిల్లల దగ్గర నుంచి ఆడపడుచుల దగ్గర నుంచి ఇంత ఘన స్వాగతం పలికితే నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి, నా జీవితం విజయనగరానికి కాకపోతే ఇంకెవరికి. ఇది ఈ పర్టికులర్ నాకు ఉత్తరాంధ్ర అంటే ప్రేమ. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఒక్కొక్క నాయకులు కుటుంబాలు పాతుకుపోయారు, ఇక్కడ పాతుకుపోయారు, ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఒక్కరూ మనకు విజయనగరానికి సమస్యలు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది, గజపతి రాజు గారి అశోక్ గజపతి రాజు గారికి చెప్పదలుచుకున్నాం. నాకు మీరంటే గౌరవం, రాజవంశం మీద నాకు గౌరవం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు నా మీద పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నారు. అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్. వీళ్ళు మా అన్నదమ్ములు, వీళ్ళు మా అక్క చెల్లెళ్ళు. నా పేరు పవన్ కళ్యాణ్. అశోక్ గజపతి రాజు గారు, మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్, ప్లీజ్ నో మీ నా అట్లీస్ట్. మీ అందరికీ నేను మీ ఇంటిలో ఒకడిగా, మీకు అన్నగా, మీ ఇంటి వాడిగా, ఉత్తరాంధ్రని ఎవరు చూసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడమ్మా. మీ అందరికీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరిచ్చిన జీవితం, మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం? నా జీవితం మీకే అంకితం. మనం సరికొత్త ఇప్పుడు దాకా అందరూ వచ్చారు, అన్నా ఎక్కడికి వెళ్ళినా అంతా బాగున్నారు, కానీ విజయనగరంలో మనకి మాకు ఇంకా బలం రావట్లేదు అని అంటే నేను వస్తాను పదనా, ఎందుకు రాను బయటకు చెప్తాను. మన వాళ్ళని ఆపేది ఎవరు? మన సైనికులను రోడ్ల మీదకి రావడానికి ఆపడానికి ఆ తమ్ము ఎవరికి ఉంది? ఎవరికి ఉందో తమ్ము? ఎవరికి లేదు. ప్రజా బలం ఉన్నదే ప్రజాస్వామ్య బలం, అంతేగాని ఏ బలాలు దీని ముందు దిగుదొడిపోయి. మీకు మీరు వర్షంలో తెలుస్తా ఉన్నారు, చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు స్కూల్కి లేదా పిల్లలకి, మీరు స్కూల్కి పోలేదా, స్కూల్ అయిపోయిందా? నాకు ఈ వర్షంలో కూడా మాట్లాడడం లేదు, మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలన్నా, అందుకుంచి ఇంకేం లేదు. మీరు ఆటో నిలిపేయట్లేదా? మీరు ఆటో నలిగిపోతా ఉంది, మీ వాళ్ళ పర్లేదా?
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.